హాయ్ లవ్. సో సారీ సడన్గా నేను లైవ్కి వచ్చేసాను. సో ఈరోజు నేను లైవ్కి రావడానికి ఒక రీజన్ ఉంది. 100% నా లైఫ్లో నేను చేసిన మిస్టేక్, అంటే ఎలా చెప్పాలో తెలీదు, నేను చాలా ఎప్పుడు చాలా 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 ఫీల్ అయ్యే ఒక సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అంటే, అది చాలా అంటే చాలామంది ఇది చేసిన తర్వాత నేను అయ్యో తెలియకుండా ఎందుకు ఇలా చేశాను అని చాలా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఫీల్ అయ్యి అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎవరికైనా సారీ చెప్పాలంటే అది ఓన్లీ అనసూయకి మాత్రమే నేను సారీ చెప్పాలి. ఎందుకంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఒక సిచ్యువేషన్, నేను షూట్లో ఉండగా నాకు లేదు. సో అందరూ చెప్పారు ఆ రోజు ఇలా 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 అని చెప్పారు, కానీ అది ఎవరు యూట్యూబ్లో పెట్టలేదు, ఓన్లీ నేను చెప్పింది యూట్యూబ్లో పెట్టారు. అది అనసూయ ఒక బాబు మొబైల్ పోగొట్టింది, అంటే ఏదో జరిగిన సిచ్యువేషన్. నాకు తను ఏంటో తెలీదు అప్పుడు. చాలామంది కూడా ఇలానే ఇప్పటికీ ఉన్నారు, అంటే తెలియకుండా మాట్లాడేస్తారు. నాదే మిస్టేక్ అది. ఎప్పటికీ 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 చెప్తున్నా నేను అనసూయకి నిజంగా సారీ చెప్పాలి. ఐఎమ్ రియలీ 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 సారీ 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 అను. నీ గురించి నేను తెలియకుండా మాట్లాడాను ఒక 4 ఇయర్స్ బ్యాక్, నువ్వేంటో తెలియక ముందు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, అను గురించి తెలిసిన పర్సన్స్ ఎవరు కూడా తను అసలు ఇంత కదా ఇంత కూడా తనలో మిస్టేక్ చెప్పలేరు. ఎందుకంటే తను చాలా చాలా హార్ట్ఫుల్ గర్ల్, చాలా జెన్యున్ గర్ల్. నాకు తెలియకుండా నేను మాట్లాడేశాను, అక్కడ ఏదేదో చెప్పారు ఇలా మాట్లాడేశాను అని నేను చాలా 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 ఫీల్ అయ్యాను. సో ఆ రోజు నేను రంగస్థలం అనే ఒక షోలో నేను ఎంటర్ అయినప్పుడు తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేకప్ అంతా తన మేకప్ రూమ్లో ఉంది. నేను చెప్పాను నేను అనుతో ఒక్క 10 మినిట్స్ మాట్లాడాలి అని. తను ఇమీడియట్గా వెంటనే ఏ రమ్మను వర్ష నీ రమ్మను అని. నేను వెంటనే తన మేకప్ రూమ్కి వెళ్ళి ఐఎమ్ రియల్లీ సారీ అను, నాకు తెలియకుండా మాట్లాడేశాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో అని కూడా నేను అనుకి చెప్పడం జరిగింది. నిజంగా తన ప్లేస్లో నేనుంటే చాలా సీరియస్ తీసుకుంటాను ఈ విషయాన్ని, నా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అని. కానీ తను అయితే ఏ లేదు లేదురా ఏం కాదు నీకు తెలియక మాట్లాడేశావు కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయొద్దు అని తను నాకు ఒక స్వీట్ ఇచ్చింది ఆ రోజు. ఇట్స్ ఓకే, నాకు తెలియకుండా నేను మాట్లాడేశాను, అక్కడ ఏదేదో చెప్పారు ఇలా మాట్లాడేశాను అని నేను చాలా 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 ఫీల్ అయ్యాను. సో ఆ రోజు నేను రంగస్థలం అనే ఒక షోలో నేను ఎంటర్ అయినప్పుడు తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేకప్ అంతా తన మేకప్ రూమ్లో ఉంది. నేను చెప్పాను నేను అనుతో ఒక్క 10 మినిట్స్ మాట్లాడాలి అని. తను ఇమీడియట్గా వెంటనే ఏ రమ్మను వర్ష నీ రమ్మను అని. నేను వెంటనే తన మేకప్ రూమ్కి వెళ్ళి ఐఎమ్ రియల్లీ సారీ అను, నాకు తెలియకుండా మాట్లాడేశాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో అని కూడా నేను అనుకి చెప్పడం జరిగింది. నిజంగా తన ప్లేస్లో నేనుంటే చాలా సీరియస్ తీసుకుంటాను ఈ విషయాన్ని, నా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అని. కానీ తను అయితే ఏ లేదు లేదురా ఏం కాదు నీకు తెలియక మాట్లాడేశావు కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయొద్దు అని తను నాకు ఒక స్వీట్ ఇచ్చింది ఆ రోజు. ఇట్స్ ఓకే, తను అయితే ఏ లేదు లేదురా ఏం కాదు నీకు తెలియక మాట్లాడేశావు కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయొద్దు అని తను నాకు ఒక స్వీట్ ఇచ్చింది ఆ రోజు. ఇట్స్ ఓకే, పర్లేదు, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయకొని తను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎలా చెప్పాలి అంటే ఆ సిచ్యువేషన్ తర్వాత ఆ షోలో ఇంత నా మీద ఇంత కూడా తనకి నెగిటివ్ లేకుండా నన్ను ఎంత ఎంకరేజ్ చేసిందంటే, తను చాలా 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 ఎంకరేజ్ చేసింది. అంటే ఇప్పుడు ఈ వీడియోని పెట్టి వైరల్ చేస్తున్నారని నేను ఈ విషయం చెప్పట్లేదు. ఆ షోలో తను నేను చాలా 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 క్లోజ్ అయిపోయాము, చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాము. ఎలా చెప్పాలో నాకు తెలీదు. చాలా సపోర్ట్ చేసింది తను, చాలా సపోర్ట్ చేసింది, నాకే కాదు చాలామందికి
కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేస్తే బాగుంటుంది అని తను నాకు ఎప్పుడు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంది. తన విషయంలో నేను మిస్టేక్ చేశాను, ఐఎమ్ రియల్లీ సారీ అను. ప్లీజ్ దయచేసి ఆ వీడియోని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయొద్దు, అది వైరల్ అవుతుంది. నేను ఆ విషయంలో 100% ఫీల్ అవుతున్నాను. ఆ వీడియోని ఎవరు యాక్సెప్ట్ చేయొద్దు, తన విషయంలో నేను మిస్టేక్ చేశాను, నా లైఫ్లో సారీ అను. ఫస్ట్ టైం నేను ఇంత ఫీల్ అవుతూ చెప్తున్నాను అనుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం నేను నాదే మిస్టేక్, 100% నాదే మిస్టేక్. ఇలాంటి అమ్మాయి అంటే చాలామంది చాలా విధాలుగా అనుకుంటారు, కానీ తను చాలా అసలు ఎలా అంటే ఒక యాటిట్యూడ్ ఉండదు, ఒక అంటే ఏ ఇలా అలా అని అసలు ఏముండదు. ఎవరైనా ఏ డార్లింగ్ అది ఇది అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా దగ్గర తీసుకొని చాలా 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 మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.